తెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణం సిపిఐ పార్టీతో టిఆర్ఎస్ కొత్త స్నేహం అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఒంటరి పోరు చేసి గెలిచిన కారు పార్టీ హుజూర్నగర్ ఉప ఎన్నిక ముంగిట్లో కొత్త మిత్రుణ్ణి వెతుక్కుంది గులాబీ పార్టీ ముఖ్య నేతలు ఏకంగా ముగ్ధం భవన్ మెట్లెక్కారు తెలంగాణలో బీజేపీ బలపడే ప్రయత్నాలు చేస్తున్న సమయంలో కేసీఆర్ ఎర్ర గులాబీని ఎజెండాగా మార్చారు హుజూర్నగర్ ఉప ఎన్నిక రాజకీయ చిత్రంలో కొత్త పొత్తు పొడిచింది అధికార తెలంగాణ రాష్ట్ర సమితి సిపిఐ మధ్య స్నేహం చిగురించింది బై ఎలక్షన్లో సిపిఐ మద్దతు సాధించడంలో విజయం సాధించింది టిఆర్ఎస్ ఈ దిశగా కొంతకాలంగా సాగుతున్న చర్చలు నామినేషన్ల ఘట్టం చివరి దశకొచ్చిన తరుణంలో కొలిక్కి వచ్చాయి టిఆర్ఎస్ సీనియర్ నాయకులైన కేశవరావు వినోద్ నామ నాగేశ్వరరావు నేతృత్వంలోని బృందం ఆదివారం సిపిఐ కార్యాలయానికి వెళ్లి చర్చలు జరిపింది కలిసి పనిచేయడానికి రెండు పార్టీలు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపాయి అక్టోబర్ 1న సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మా కార్యవర్గ సమావేశంలో చర్చించి ఎందుకంటే మాకు పొలిటికల్ బాడీ రాష్ట్ర కార్యవర్గం కాబట్టి అందరూ చర్చించి ఒక తుది నిర్ణయం తీసుకుంటాం హుజూర్నగర్ ఎన్నికల్లో ఇప్పటికే చాలామంది పోటీ చేస్తున్న వాళ్ళు మాకు అప్రోచ్ అవుతూ ఉన్నారు ఏదైనా మేము ఈ తెలంగాణ భవిష్యత్తు తెలంగాణ సమగ్ర అభివృద్ధి ఇలాంటి అన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ తెలంగాణ సమాజ అభ్యున్నతి కొరకు ఏ రకమైన ఆలోచన చేయాలో చేస్తాం అందుకనే ఏదైనా టిఆర్ఎస్ సిపిఐ దోస్తి కేవలం హుజూర్నగర్ ఉప ఎన్నికకే పరిమితం కాదని రెండు పార్టీల నాయకులు చెబుతున్నారు త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ కలిసి పనిచేసే దిశగా చర్చలు సాగాయి హుజూర్నగర్ లోపల జరుగుతున్న ఎలక్షన్స్ ఆ ఎలక్షన్లు మేము కంటెస్ట్ చేయడం సిపిఐ కంటెస్ట్ చేస్తాం లేదు అని తెలుసుకొని వాళ్ళకి బాధ కలగకపోవచ్చు కానీ మా థింకింగ్ లోపల కానీ ఆలోచన లోపల కానీ ఐడియాలజికల్ కానీ మేము ఒక ప్రోగ్రెసివ్ ఆర్గనైజేషన్ ఉన్నాం కాబట్టి ప్రోగ్రెసివ్గా బిలీవ్ చేస్తున్నాం కాబట్టి మా ఐడియాలజీ వాళ్ళతో కలుస్తుంది కాబట్టి వాళ్ళ లాగా మేము కడుగట్టిన కమ్యూనిస్టులకు కాకపోయినా మేమిద్దరం వర్క్ చేసేది ఆ పేద ప్రజాధికారుల గురించి సమసమాజం గురించి అనుకునేది వ్యూ మాకు ముందుకే ఉంది కాబట్టి మాకెవరైనా ముత్తులు ఉంటే సిపిఐ ఉంటుందని మరి వాళ్ళ సహకారం అడుగుదామని ఎలక్షన్స్ లోపల వాళ్ళ సహాయం అడుగుదామని మేము రావడం జరిగింది పోడు భూములు రెవెన్యూ చట్టంపై సమావేశంలో చర్చించినట్లు చాడా తెలిపారు నల్లమలలో యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు ఆయన తెలంగాణ సమగ్రాభివృద్ధే తమకు ముఖ్యమన్నారు చాడా మీరు కొద్ది ప్రధానమైనటువంటి అంశాలు ప్రజా సమస్యలు అందులో పోడు భూముల అంశం పెద్ద తెలంగాణ వ్యాప్తంగా గిరిజనుల ఆదివాసీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటూ ఉన్నారు అలాంటి అనేక సమస్యలు ఉన్నాయి వాటి పరిష్కారానికి మీరు సత్వరమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది అలాగే రెవెన్యూ చట్టాలు కొత్త అయిపోతున్నారు కాబట్టి వాటికి సంబంధించి కూడా అభిప్రాయాలు తీసుకుంటే చట్టాలు చక్కగా రూపొందించబడితే ప్రజల ప్రయోజనాలకు ఉపయోగపడతాయి ప్రజల కొరకు ఉపయోగపడతాయని అభిప్రాయం చెప్తాం టిఆర్ఎస్ సిపిఐ మైత్రిపై అప్పుడే ప్రత్యర్థులు విమర్శలు మొదలుపెట్టారు అధికార పార్టీ ఓటమిని ముందే ఒప్పుకుందని వ్యాఖ్యానించారు పిసిసి చీఫ్ ఉత్తమ్ కమ్యూనిస్టులు కాంగ్రెస్తో కలిసి రావాలని అభ్యర్థించారాయన